పొగాకు ఆరోగ్యానికి హానికరం. టొబాకో ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపాన వ్యసనం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాలిజం హార్మ్స్ హెల్త్. अपना प्रताप रुद्रा के खजाने से देखिए हमें क्या मिला. माशाल्लाह, नूर के इस दीवाने को गहरे अंधेरे में छुपा रखना गुनाह है. कोहिनूर का राज दिल्ली सल्तनत में होगा और तुम्हारी कैद भी प्रताप रुद्रा. उल्लू खान, आ रत्नम तेलुगु भूमि की चेंदिंदी. నువ్వు దాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్తే నువ్వు నాశనం, నీ జాతి నాశనం. మా అమ్మమ్మ రాణి రుద్రమ్మకి చెందిన ఈ మాణిక్యం ఆడవాళ్ళకి తప్ప మగవాళ్ళకి కలిసి రాదు. మరి నా సంగతి సమ్మక్క శాప పరిహారం ఇక్కడే జరగాలి. ఈ కట్టె తెలుగు భూమిలోనే కాలాలి. ఢిల్లీ మే नानी रुद्रम्मा की बहुत याद आएगी. चलो. నేను బ్రతికుండగా కాకతీయ సామ్రాజ్య సీమలు దాటి నన్ను ఎవరూ తీసుకెళ్ళలేరు. హమ్ థోడీ హీ దేర్ మే నర్మదా పార్ కర్ జాయేంగే. క్యో ప్రతాప్ రుద్రా, నీ కట్టే ఈ తెలుగు భూమిలోనే కాలాలి. సమ్మక్క, ఇప్పుడైనా నన్ను మన్నించమ్మా. ఈ తెలుగు భూమి నీది కూడా, ఇక నువ్వే కాపాడుకో. తెలుగు తల్లి, నీ ఒడిలో నాకు కొంచెం స్థలం చేసుకోమ్మా. వీరమాత. మహారాజా, మహారాజా, ఏమిటి అన్యాయం? రోలనాయక, చెప్పండి. ఇది ప్రశ్నలు అడిగే సమయం కాదు. క్షమించండి మహారాజా. వినిపించుకో, తెలుగు నాటిని వీర మాతను చేసి వీర కందము దిద్దుకో. ఇక ప్రశ్నలు అడగను మహారాజా, ప్రశ్నలు అడగను. తెలుగు బిడ్డ మర్చిపోకురా, తెలుగు దేశము పురిటి గడ్డరా, ఒక్కరికో పాట పాడరా, తెలుగు వార్ల మేలు కల్పరా. ఈ కళ నన్ను నిద్రపోనివ్వదు. అమ్మ నాన్న తల పగలగొట్టింది. నాన్న ఎట్ల బ్రతికి బయటపడ్డారో గాని హాయిగా నిద్రపోలేను. ఎప్పుడు ఇటువంటి కళలే.
ఏం మామా, ఈరోజు కూడా నిద్ర పట్టలేదా? మామ్, బ్రేక్ఫాస్ట్ రెడీనా? నేను ఈరోజు త్వరగా వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి కొంచెం హెల్ప్ చేయి. ఏంటి, వస్తున్నావా? 2 మినిట్స్ మామ్. ఏమండి బావమర్ది గారు, రెడీయా? ఏమిటి, రాహుకాలాలు గట్రా అయిపోయాయా? యోగాజీన్ ఆఫీస్కి మీ జ్యోతిష్ కాలం రాయటానికి బయలుదేరారనమాట. శంభు మామ, పెసరెట్టు, తొందరగా తిను, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. హలో బావమర్ది గారు, మా అమ్మాయి స్మృతి స్పీడ్ తెలుసు కదా? నీకేం ఆప్షన్ లేదు, అప్పుడే లేట్ అయింది, ఆఫీస్ బస్ ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. అక్క, అమ్మలాగా నువ్వు పెసరెట్టు బాగా చేస్తావు. అవునరా, అమ్మ చేసిన వంటలో ఎలా మర్చిపోగలము? అవునవును, మీ అక్క చేతి పెసరెట్లు తినటం మొదలు పెట్టాక మా అమ్మ పెసరెట్లు రుచి మర్చిపోయాను. ఊరుకోండి, నువ్వు మాతో ఉండటం వల్ల పుట్టింట్లో ఉన్నట్లే ఉంది. తమ్ముడికి పెసరెట్లు బిర్యానీలు పెడితే ఫలితం ఇలాగే ఉంటుంది. నాయనా జాగ్రత్త, ఆ కుర్చీ అసలే ఎడలించి తెప్పించింది, చాలా డెలికేట్. అరే, అది కిచెన్ సింక్ డోర్ పొద్దునే ఊడింది, దానికంత టెన్షన్ ఎందుకు? పద పద మామ. ఈరోజు ఏదో అవ్వపోతా ఉంది. కారు కారు, స్లో, నెమ్మది, స్లో మా. దీనికన్నా స్లోగా ఎవరు వెళ్ళరు మామా. సరే, భయపడ్డావా మామా? భయపడరా, ఏమిటి స్కూటర్ నడుపుతాం, తరతరాలుగా వచ్చిన పిచ్చి ఎక్కడికి పోతుంది? ఏం శంభు సార్, ఈరోజు గ్రహాలు నక్షత్రాలు మీకు అనుకూలంగా లేనట్టున్నాయి. బై ద వే, యోగజీన్ వచ్చే ఎడిషన్ గురించి బాస్ మన ఇద్దరని కలం అంది. నాది రెడీలే, నువ్వు నీ యోగ ఆర్టికల్ గురించి ఆలోచించావా? 12 యోగిక్ సీక్రెట్స్ ఫర్ ఎ స్లెండర్ వేస్ట్. అవేవో నాకు నేర్పిస్తే నా నడుము సన్న పడుతుందో ఏమో. దానికి ఫస్ట్ నడుము ఉండాలి సార్. సరే సరే, వెళ్ళి బాస్ ని కలుద్దాం పదా. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. శంభు, నీ ఆర్టికల్ రెడీనా? ఎస్ మ్యామ్. తోక చుక్క? తోక చుక్క ఇంగ్లీష్లో కామెట్, కామెట్ అని. ఎవరు చెప్తున్నావు? అది స్వాతికి తెలీదేమో అని. తోకచుక్కలు ఎప్పుడు ఏదో పెద్ద మార్పుని సూచించాయి. ఎగ్జాంపుల్ హేలీస్ కామెట్ అండ్ ఫ్రెంచ్ రెవల్యూషన్. త్వరలో మనకి మూడు తోకల తోకచుక్క కనిపిస్తుందని నేను అంచనా వేశాను. ఈ తోకచుక్క వచ్చే స్వర్ణయుగాన్ని ప్రకటిస్తుంది అని రాశాను. అయితే స్వర్ణయుగం పూర్తిగా వచ్చే ముందు మనం అనేక విపత్తులు ఎదుర్కోవాలని రాశాను. బానే ఉంది.
యోగజిన్ పాఠకులకి తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. తెలుగు కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు తేలిగ్గా రాస్తే వి ఆర్ గుడ్ టు గో. ఓకే మ్యామ్. స్వాతి, మన నీ ఆర్టికల్ 12 యోగిక్ సీక్రెట్స్ ఫర్ ఎ స్లెండర్ వేస్ట్. ఏంటి నా ఆర్టికల్ టైటిల్? మేడం బాగుంది. అవును, నడుము అంటే ఆర్టికల్ మేడం. సార్ ఆర్డర్ వెయిట్ చేస్తున్నాను, పిలుస్తాను. ఓకే సార్. హాయ్. ఏమండి లేట్ యాజ్ యూజువల్? రాత్రి చాలా లేట్గా పడుకున్నాను అంకిత్. వెయిటర్, రాణి రుద్రమం మీద నా రీసెర్చ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. కొత్తగా ఏముంది? అబ్సెసివ్ కంపల్సివ్ బిహేవియర్, ఒక్కటి పట్టుకుంటే వదిలేదు లేదు, ఆల్మోస్ట్ పిచ్చితనం. ఎస్ మ్యామ్. 2 ఆరెంజ్ జ్యూస్. ఓకే మ్యామ్. ప్యాషన్ అంకిత్, ప్యాషన్. నీకేం తెలుసులే, ప్యాషన్ లేదు, ప్రేమ లేదు. ప్రేమ ఎందుకు లేదు? ఎందరినో ప్రేమించాను. కాలేజ్లో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగినప్పుడు వేరే వేరే కాలేజ్ వాళ్ళు మ్యూజిక్ కాంపిటీషన్కి వచ్చేవాళ్ళు. అప్పుడు ఒక అమ్మాయి, ఢిల్లీ అమ్మాయి, ఢిల్లీ అమ్మాయి స్టేజ్ మీద ఒక కుర్చీ మీద కూర్చొని గిటార్ వాయిస్తూ పాట పాడింది. ఏ పాట? దో లవ్సో కీ హై దిల్ కీ కహానీ, యా హై మొహబ్బత్ యా హై జవాన్. సార్, నా సెల్ ఫోన్ తో నీకేం పని? సెల్ ఫోన్ కొనుక్కోమంటే ప్రైవసీ ప్రైవసీ అంటావు, ఉత్త హిపోక్రసీ. దాని తర్వాత దోలప్సో తర్వాత ఏముంది? ఇటర్నల్ లవ్. అమ్మో, అమ్మాయి పేరేంటో తెలిస్తేగా. వావ్, పరిచయం లేకుండానే ఇటర్నల్ లవ్. అవును, పరిచయం లేదు, బట్ ఇఫ్ యు గెట్ టు నో ద పర్సన్ ఇట్ ఈస్ నాట్ ఇటర్నల్ లవ్, ఇట్ జస్ట్ ఎ రిలేషన్షిప్. అర్థమైందా? సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ ఎ రిలేషన్షిప్? కావచ్చు, కానీ ఇట్ ఈస్ నాట్ ఇటర్నల్ లవ్. ఇంకోసారి ఊటీలో అమ్మాయి. ఓహో, ఊటీ. అవును, ఊటీ. చూపులు కలిశాయి, కలిసినప్పుడు అలా ఫ్రేమ్ ఫ్రీజ్ అయిపోయింది. మళ్ళీ ఇటర్నల్ లవా? అవును, ఇటర్నల్ లవ్ ఇస్ లవ్ ఫ్రోజన్ ఇన్ టైమ్. నీకు అర్థం కాదులే. ఇతండ వాదన, బేస్లెస్ ఆర్గ్యుమెంట్. విను. హే ప్యార్ కోయి ఖిలోనా నహీ హై. పిచ్చరా సార్. ఓయ్, హర్ కోయి లే జో ఖరీ. ఓకే, టైం అయింది, నేను బ్యాక్ టు మై అబ్సెషన్. ఇంకా సేపు ఉండవా? కుదరదు, విల్ టాక్ లేటర్. ఎనీవే యు ఆర్ ఆల్సో గెటింగ్ లేట్. నాట్ రియల్లీ. బై ద వే అంకిత్, ఇన్ ఎటర్నల్ లవ్ పీపుల్ డై. ఏంటది? బాయ్. ఇప్పుడు మ్యూజియంలో గుళ్ళు గోపురాలు అనుకుంటూ తిరిగితే ఇలాంటి ఆలోచనలు వస్తాయి మరి.
సంగతి నాతోనే చెప్పుతున్నది. చుక్కలు దాగనందిగా మనసు వెలిగించిందిగా అలారమ్మని, చుక్కలు తాగనందిగా మనసు వెలిగించిందిగా అలారమ్మని. ఐఎమ్ రియలీ సారీ ప్రొఫెసర్, ఈరోజు లేట్ అయింది. స్మృతి, రీసెర్చ్ చేసేటప్పుడు టైం పాటించడం చాలా ముఖ్యం. ఐ గాట్ హెల్డ్ అప్. ఇదిగో నేను కాలేజీకి వెనక్కి వెళ్ళాలి, నువ్వు లోపలికి వెళ్ళి కాకతీయ కాలం నాటి విగ్రహాలు చూడు. అక్కడ ఉన్న వాటిల్లో అతి చిన్న విగ్రహం దీప సుందరిని చూస్తే శిల్పి కళా నైపుణ్యం తెలుస్తుంది. మామూలుగా అన్ని విగ్రహాలు ఒక కొలతలతో ఒక పద్ధతిగా చేస్తారు, కానీ ఈ చిన్న విగ్రహాన్ని చూస్తే అది ఎంత వైవిధ్యంగా ఉందో తెలుస్తుంది. సహజంగా ఆ కాలములో స్త్రీలు ఎట్లా అలంకరించుకునేవారో అట్లాగే చెక్కారు. తలకి నూనె రాసుకొని తల దువ్వుకున్న రీతిలోనే అది కనబడుతుంది. ఈ చిన్న విగ్రహం వరంగల్ కోట శిథిలాలలో దొరికింది. నువ్వు చూస్తే నీకే తెలుస్తుంది ఆ చిన్న విగ్రహములో ఎంత కళ దాగి ఉందో. బాగున్నారా నరేన్ సార్? ఏమంకే చెప్పావా? ఏ విషయం? మనవాడేమో ప్రేమిస్తున్నాడు, కానీ ప్రేమించిన అమ్మాయికి మాత్రం చెప్పట్లేదు. మీరు ఊరుకోండి సార్. అమ్మాయి ఆ మాత్రం గ్రహించలేదంటారా? ఐ థింక్ షీ మైట్ బి ప్లేయింగ్ విత్ హిస్ ఫీలింగ్స్. ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. అంకిత్, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీ మనసులో ఏముందో అది చెప్పేసి. కొత్త పరిచయం అయితే చెప్పడం చాలా ఈజీ, కానీ నాకు స్మృతి చిన్నప్పటి నుంచి తెలిసే ఏదో బిల్డప్ ఇచ్చి చెప్పేలోగా ఆమె రీసెర్చ్ అడ్డం వస్తుంది. పదా ఇప్పుడే తెలుసుకుందాం అటో ఇటో. ఉండండి నరేన్ సార్, ఆమె రీసెర్చ్ కోసము మ్యూజియంకి వెళ్ళింది. స్మృతి దగ్గర సెల్ఫోన్ లేదు, రీసెర్చ్ చేసేటప్పుడు ఏ డిస్టర్బెన్స్ సహించు. ఈ ఫేస్బుక్ పేజ్లో ఒక అమ్మాయి వితౌట్ ఎ సెల్ ఫోన్. ప్రేమ కోసమై వలలో పడి పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు. ప్రస్తుతానికి మీరు మౌన రాగాలు తీస్తే బెటర్ అనుకుంటాను. ఏవేవో మౌన రాగాలు. ఏం మలేష్, పడుకున్నావా? మేడం తొందరగా వచ్చేయండి మేడం, క్లోజ్ చేయలే ఇంటికి పోవాలి. మలేష్ కొంచెం రాసుకుని తొందరగా పని పూర్తి చేసుకుని ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. కాకతీయ సామ్రాజ్యధీశుడు గణపతి దేవునికి ఏకైక సంతానం రుద్రమదేవి. కుమారులు లేరు. పసితన నుంచి బొమ్మలతో ఆడుకునే బదులు ఆయుధాలతో నేస్తం కట్టి ఆడుకుంటూ పెరిగింది రుద్రమ్మ. తన వారసురాలిగా రుద్రమదేవిని ప్రకటించాలనే ఆలోచనతో గణపతి దేవుడు ఉన్నాడు. అది గ్రహించి సైన్యంలో కొంతమంది ఒక స్త్రీ పాలనలో ఉండటం ఇష్టం లేక తిరగబడ్డారు.
రుద్రముకి అదొక పరీక్షలాగా గణపతి దేవుడు చూస్తూ ఉండిపోయాడు. వీర గంధము తెచ్చినారము వీరుడెవడో తెలుపుడి, పూసిపోతను మెడను వేద్దము పూల దండలు పత్తి, తెలుగు బావుట కన్ను చెదరగా కొండ వీటి నెగిరినప్పుడు, తెలుగు వార్ల కత్తి దెబ్బలు గండి కోటన కాచినప్పుడు, తెలుగు వార్ల వేడి నెత్తులు తుంగభద్రులు గల్చినప్పుడు, దూరమున్ననున్న సహజ కత్తి నెత్తులు కడిగినప్పుడు, ఇట్టి సంధి ఎన్నడైనా బట్టలేదు రవంతు, ఇట్టి ప్రశ్నలు అడిగే వారు లేకపోరి సొంతయు. ఇదిగో ఉన్నది వీర గంధము మైనలందము మైనలందం, శాంతి పర్వము చదవచ్చును శాంతి సంబరమైన పిమ్మట. బాలికా రుద్రమ్మ వారితో వీరోచితంగా పోరాడి ఓడించింది. రుద్రమ్మ కథన కౌశల్యాన్ని గమనించి మెచ్చిన గణపతి దేవుడు ఆ తర్వాత రుద్రమదేవిని మహారాణిగా ప్రకటించాడు. అమ్మా టైం అయింది, క్లోజ్ చేయాలా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరతాను హ్యాండ్సమ్, ప్లీజ్. మంచిగా మాట్లాడతావమ్మా, మళ్ళీ రేపు వస్తావా? ఏదో పరిశోధన అంటావు. Yes, yes, I'm pretty sure about the zebrafish data. I'm also sure about the regression analysis to confirm the data. Yes, you can report it to the senior vice president. You want me to be present during the discussion to answer any detailed questions? No? Okay. వీళ్ళకి సబ్జెక్ట్ రాదు. ఈ ఎంఎన్సీలో చేసే బదులు నేనే నా సొంత కంపెనీ మొదలు పెడితే బాగుంటుంది. Yes, it's my dream. 9:30 అవుతుంది, వై డోంట్ యు గో హోమ్? హలో అంకుల్. అంకిత్, ఏంటి ఇంతసేపు ఎక్కడున్నావు? అంతా బాగానే ఉంది కదా అంకుల్. స్మృతి నీతో ఉందా? లేదా. 9:30 పైనంది, ఇంకా ఇంటికి రాలేదా? రాలేదు. అంతా ఓకే కదా అంకుల్? స్మృతి అమ్మ నాన్న వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. అరే పోలీస్ స్టేషన్? నువ్వు ఇంటికి రా, మాట్లాడతాం. ఒక అరగంటలో ఉంటాను అక్కడ. ఐ హోప్ షీ ఇస్ ఓకే. అసలు ఏమైంది? ఆ అమ్మాయికి ఎన్నిసార్లు చెప్పాను ఒక సెల్ ఫోన్ ఉంచుకోవని, అసలు వింటే కదా. ఐ డు నాట్ లైక్ సెల్ ఫోన్స్ మామ అంటుంది, అదేదో సంకేళ్లాగా. అసలు ఏమైంది అంకుల్ చెప్పండి. అది మ్యూజియంలో స్మృతి బాడీ కాదు. రిలాక్స్ రిలాక్స్. అక్క బావ గారు ఎప్పుడు వస్తారో ఏమో. దిగోండి. ఇదేమిచ్చావు? అది బావగారు బారు. ఇట్స్ ఫైన్, చెప్పండి చెప్పండి. స్మృతి రీసెర్చ్ చేసే మ్యూజియంలో వాచ్మెన్ ని ఎవరో చంపేశారట. అవునా? అతను తలపా నుంచి చీర బదులు కూడా చంపేశారట. రియలీ? ఎప్పుడు జరిగింది? స్మృతి ఎక్కడుందో అసలు ఎవరికి తెలియదా? తెలీదు. నిజంగా?
ఐ క్యాంట్ బిలీవ్ ఇట్. ఎవరికి తెలీదు, స్మృతి నోట్బుక్ మాత్రం ఆ బాడీ దగ్గర దొరికిందట. స్మృతి రీసెర్చ్ చేసే దీపసుందరి మిస్సింగ్ అట. అంకుల్, మనం వరంగల్కి వెళ్ళాలి. ఎందుకు? అక్కడున్న స్మృతి అపార్ట్మెంట్కా? అవును, లెట్స్ చెక్ ఇట్ అవుట్. కానీ స్మృతి ఇక్కడే ఎక్కడో ఏ వీధిలోనో హాస్పిటల్లోనో పడి ఉంటే? అంకుల్, హైదరాబాద్లో ఉంటే పోలీసులకో స్మృతి అమ్మా నాన్న వాళ్ళకో తెలుస్తుంది. ప్రొద్దున్నే బస్సులు బయలుదేరదామా? కాదు అంకుల్, స్మృతి ఇస్ ఇన్ డేంజర్. ఐ కెన్ సెన్స్ ఇట్. అదండి, నా కారులో వెళ్దాం. ఇప్పుడా? కారులోనా? అవును, బట్టలు మార్చుకొని రండి. స్మృతి ఇస్ ఇన్ డేంజర్. సరే సరే. అంకుల్, వరంగల్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? మీ మేనకోడలు నన్ను అడిగి అడిగి చంపేది. థ్యాంక్స్ అంకిత్, నన్ను వరంగల్కి తీసుకువెళుతున్నందుకు. అది సరే, బట్ వరంగల్లో ఏముందని ఇంత అర్జెంట్? అసలు వరంగల్ అంటే ఏంటో తెలుసా? వరంగల్ తెలుసు. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్. వరంగల్ డిస్ట్రిక్ట్లో 3 పట్టణాలు, వరంగల్, హనుమకొండ, కాజీపేట్. అది కాదోయ్, అసలు వరంగల్ అనే పదానికి అర్థం తెలుసా? వరంగల్ అంటే ఓరుగల్లు. అక్కడ ఒక పెద్ద శిల ఉంది కాబట్టి ఆ పేరు వచ్చింది. అవును, అందరి ఉద్దేశం అదే. కానీ నన్ను అడిగితే ఇక్కడ కాకతీయులు దాచిన ఏదో పెద్ద వజ్రం వల్ల ఆ పేరు వచ్చింది అని అంటాను. నీకు అంతా నీ రీసెర్చ్ అయింది. కాసేపు డ్రైవ్ ఎంజాయ్ చేద్దామా? స్మృతి, అలగద్దు. ఇంకేమైనా వరంగల్ కథలున్నాయా? విసుక్కోకుండా వింటావా? ఇది విను. వరంగల్ మీద మళ్ళీ మళ్ళీ దండయాత్రలు చేసి తుగ్లక్ వరంగల్ రాజు ప్రతాపరుద్రుని బంధించాడు. Thank you.
కొండలు నావే, వాగులు నావే, ఇంకేమేమి నీవిరా? గోల్కొండ నాదేరా, దేన్ లింగము నాదే, కాదని వాదుకు వస్తే కడకం దాంకా నాదేరా. ఓహో, ఆర్గచ్ బస్తరెల్లా నాదేరా, జైపూర్ ఎల్లా నాదే, కాదని వాదుకు వస్తే నాగ్పూర్ దాకా నాది. స్మృతి, మీ ఊరు వచ్చింది. ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయా వరంగల్ గురించి? కోహినూర్ రీజెంట్ హోప్ డైమండ్స్ గురించి విన్నావా? మరీ అంత అజ్ఞాని కాదు. కోహినూర్ డైమండ్ ఇక్కడే దొరికింది కదా. కోహినూరే కాదు, ఆ మూడు వజ్రాలు ఇక్కడే ఈ కాకతీయ ప్రాంతంలోనే దొరికాయి. అవునా? ఒకప్పుడు ఇవి కాకతీయ ఖజానాకు చెందినవి. తుగ్లక్ వీటిని దొంగిలించాడు. తర్వాత అది ఢిల్లీకి వెళ్ళింది. ఆ తర్వాత ఎంతో కాలానికి అది బ్రిటిష్ రాణి నగర్లో చేరింది. అవును, ఇట్స్ నౌ పార్ట్ ఆఫ్ ది క్రౌన్ జ్యూవెల్స్. తలుచుకుంటేనే మై బ్లడ్ బాయిల్స్. యా, బట్ దేర్ ఇస్ నథింగ్ వి కెన్ డు నౌ. కోహినూర్ ని మళ్ళీ దొంగిలిద్దామా అంకిత్? యా, రైట్. అండ్ గెట్ కిల్డ్? సీరియస్ గానే అడుగుతున్నాను. నా కోసం చావలేవా అంకిత్? నీ కోసమే బ్రతుకుతున్నాను కదా. నాకు నా వరంగల్ ఇప్పించవా అంకిత్? స్మృతి, నీ అపార్ట్మెంట్ వచ్చింది. కాసేపు పడుకొని పొద్దున్నే పాలంపేట బయలుదేరాం. పాటలు ఆపి కొంచెం తొందరగా రెడీ అవుతావా? ఐ క్యాంట్ మిస్ వర్క్ టుడే. 2 మినిట్స్ సంగీత్. అయిందా? వస్తున్నాను అంకిత్. పాలంపేటలో నువ్వు తీసిన ఫోటోగ్రాఫ్సే చూస్తున్నాను. బాత్రూంలో కూడా రీసెర్చ్. బాత్రూంలోనే బెస్ట్ రీసెర్చ్ చేయగలం. ఇట్స్ గెటింగ్ లేట్. I can't miss work today. Come on, let's go. It takes 3 hours to go to Hyderabad. You don't care about anything but your research. Oh my God, Smriti. Neeku nuve sati. Avuna? శంభు మామ, మీ మేనకోడలు పాలంపేటలో రీసెర్చ్ చేసేటప్పుడు ఇదే బేస్ క్యాంప్. వీఆర్ హియర్ ఫైనలీ. అందరిలాగా ఏ ఇంజనీరింగ్ మెడికల్లో చేయకుండా ఆర్కియో మెటలర్జీ, వారంగల్లో అపార్ట్మెంట్, కాకతీయాలు రీసెర్చ్. అవును, రాణి రుద్రమ్మ తన స్పెషలైజేషన్. ఏమి అపార్ట్మెంట్? ఒక లిఫ్ట్ కూడా లేదు. ఏంటి, తలుపు తెరిచింది? ఓ మై గాడ్, ఇక్కడ ఏం జరిగింది? అసలు ఏం వెతుకుతున్నాం? ఎవరో ఇక్కడ ఏదో సెర్చ్ చేసి ది ర్యాన్సాక్ డిస్ప్లేస్. అంకుల్, కాసేపు పడుకుంటారా? నేను గది వెతుతాను. ఐల్ సెర్చ్ ఫర్ సమ్ క్లూస్. సరే, ఒక చిన్న కొనుక్కు తీసుకుంటాను. అరే, ఇది పాలంపేటలో నేను తీసిన రామప్ప గుడి స్తంభం ఫోటో. అంకుల్, సారీ అంకుల్,
నిద్రపోవడానికి టైం లేదు. మనం పాలంపేటకి వెళ్ళాలి. ఏమి ఇప్పుడా? ఎస్ అంకుల్, వెంటనే అదండి. ఏంటో, స్మృతి పాలంపేటలో ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు? స్మృతి నాకు మెసేజ్ రాసి వదిలింది. మెసేజా? నువ్వు ఇక్కడికి వస్తావని తనకెట్లా తెలుసు? ఈరోజు కాకపోతే రేపు తను వెతుక్కుంటా వస్తానని అంచనా వేసింటా. ఏంటో, ఇది కార్ ప్రాబ్లం కాదు, ఇది గ్రహాల ప్రాబ్లం. నీ గ్రహాలే. మన ఇద్దరిలో ఎవదో. ఇంజనే చూడు. ఈ కాలం కారులో మనం చేయగలిగేది చాలా తక్కువ. ఎనీవే లెట్ మీ చెక్. అంతా బానే ఉన్నట్టుంది. అండ్ ది ఇంజిన్ ఇస్ ఆల్సో కూల్ డౌన్. వి షుడ్ బి ఏబుల్ టు గో. సరే, నీదైంది, నాది ఇంకా ఉంది. అంటే శంభు మామా, క్విక్ ఉండు. చాలా టెన్షన్. ఈ స్ట్రెస్ ఎట్లా హ్యాండిల్ చేయాలో నువ్వు ఎట్లా చేస్తావు? శంభు మామా, నేను హైదరాబాద్లో పెరిగినా పుట్టింది ఒక చిన్న పల్లెటూరులో. ఆ పల్లెటూరులో స్ట్రెస్ అనే పదానికి అర్థం లేదు. అక్కడికి వెళ్ళి ద్వేషించేవాళ్ళు కూడా ప్రేమ నేర్చుకుంటారు, శోకించేవాళ్ళు కూడా నవ్వటం నేర్చుకుంటారు, మౌనంగా ఉండేవాళ్ళు పాటలు పాడతారు. చాలా మౌనమా, శోకమా శోకమా ఇకనే నవ్వన, నా నవ్వులా జల్లులో నిన్ను గుర్తించన, శోకమా కంటి నీటి ఏలా మౌనమా, శోకమా ద్వేషమా ద్వేషమా ఇక ప్రేమించన, నా ప్రేమలో ప్రతిదో నిన్ను
లోయలోన చెట్టు ఉంది, చెట్టు మీద పువ్వు, చెట్టు మీద పువ్వు కూడా రాలిపోయే వేళ మౌనమా ద్వేషమా. Keep completely quiet. I'll go and check the jeep parked ahead. Card tandraga era. ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఆట స్లో అయిన తొందరగా అయ్యారా కాడ? ఓ మై గాడ్ స్మృతి, ఇదిగో కార్డు. కాకితి అంటే మన హైదరాబాద్ లో ఉండే ఓట్ల కదమ్రా. ఓటల్ కాదరా, కాకతీయుల అంటే మహారాజులు. కాకితి అంటే పామరా, పామ పామ ఎక్కడ? కాకితి అంటే పాంబ, కాకితి అంటే ఏం రా? పామరా లేవు. పొగాకు ఆరోగ్యానికి హానికరం. టొబాకో ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపాన వ్యసనం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాలిజం హార్మ్స్ హెల్త్. పరిగెత్తు, పరిగెత్తు, పరిగెత్తు. చంపేస్తా నాగు, తొందరగా పరిగెత్తరా. తొందరగా, తొందరగా పరిగెత్తు. లెట్స్ గెట్ టు ద కార్. పట్టుకోరా కార్ కెళ్ళే ముందు. తొందరగా కూర్చో. పట్టుకో. పాంబ కాకితి, పాంబ కాకితి, పాంబ కాకితి. ఏమైందిరా, ఏం జరిగింది? తప్పించుకోండి సార్. అరే ఛీ సార్, హైదరాబాద్ దావలో మన మనుషులకి చెప్పిన వాళ్ళు తప్పకుండా పట్టుకుంటారు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయిని తీసుకొని రావాలి. వదండ్రా, వాళ్ళు ఎక్కడ పోతారో చూస్తాం. అవి ఎక్కడ షార్ట్కట్ తీసుకోరా. దొరికారు. ఎట్లా వెళ్దాం? రైట్ లో కోటాక్ చెయ్యి.
అంకిల్ ఇక్కడ లెఫ్ట్ తీసుకో. లెఫ్టా? వరంగల్ స్ట్రేట్ కదా. వరంగల్ దారంతా కల్కి మనుషులు ఉన్నారు. జస్ట్ టేక్ లెఫ్ట్. ముడుగు అడవి దారికి వెళ్ళేది కదే మరి ఇదే. వాడు వెళ్ళిపోతా ఉండడు పత్రా. అంకిత్ ఇక్కడ ఆపు. కానీ ఆ గుండాలు మన వెనకే ఉన్నారు. అడవిదారులు వారి కంటే నాకే బాగా తెలుసు. ప్లీజ్ స్టాప్. స్టాప్? ట్రస్ట్ మీ. ఏం చేద్దామని? స్టాప్ అంకిత్. ఓకే నువ్వు చెప్తున్నావని. లెట్స్ గో. శంభు మామ పరిగెత్తు మామ. Come on, run, run, fast. This way. Ray, Ray. Bandi ikkada aapukunnaru. Nenu telthanu. Meeru attalandra. Vallu tappichukokoddu. Smriti, Arishu. Follow me. Enti idi? Idu ekkada adaviki teesukochavu? I trust you. This is too much. త్వరగా రండి. రన్, లెట్స్ గో. రన్ రన్, అసలు నేను లైఫ్ లో ఎప్పుడూ పరగట్లేదు. నచ్చలేదు. ఆగండి ఆగండి. రే నా కుదురుదు. ఉండండిరా. అంకిత్ గివ్ మీ యువర్ హ్యాండ్. హియర్. ఇదిగో. ఏ మామా 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 చేపెట్టుకో. కాసేపు ఆగుదాం. సరే కల్కి వస్తాడు, ప్రపంచాన్ని పాలిస్తాడు. కల్కి వస్తాడు, మూడు తోకలు ఉన్న తోక చుక్క. కల్కి వస్తాడు. అబ్బా ఈ టెన్షన్ లో కూడా కలలే మామా. కలనా? ఏం చేద్దాం, ఆ గుండాలు నువ్వు చెప్పినట్టే అడవిలో తప్పిపోయారనుకుంటా. నీ సెల్ ఫోన్ ఉందా? హా ఉంది. ఎందుకు? బ్రేక్ బ్రేకర్ ఆడుకోడానిక? సిగ్నల్ లేదు. ఎస్ యు హావ్ జిపిఎస్. జిపిఎస్ కి సెల్ ఫోన్ సిగ్నల్ అవసరం లేదా? జిపిఎస్ అంటే సాటిలైట్ తో పనిచేస్తుంది, సెల్ ఫోన్ సిగ్నల్ తో పని లేదు. వాట్ ఆర్ యూ అప్ టు? సెల్ ఫోన్ లేదు కానీ మొబైల్ ఫోన్ ఎక్స్పర్ట్. ఇక్కడ నుంచి మేడారం 5 కిలోమీటర్స్. మేడారం పల్లెటూరు. I know a place where we can be safe. Ankit, ikkada. Medaram, some. I'm listening. One track mind. Mari nuvu, obsession, research. Idigo, mulugu adivilo, na one track mind is better. Pada pada, another 4, 5 kilometers due north.
అంకిత్ ఎక్కడికి? నాకు కూడా తెలీదు. వి బెటర్ ఫాలో హర్. 5 కిలోమీటర్స్ 5 మీటర్స్ లాగా చెప్తుంది. స్మితి, స్లో డౌన్. ఐ డోంట్ థింక్ శంభు మామ కెన్ క్యాచ్ అప్ విత్ అస్. వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. శంభు మామ, విన్నావా? అవునవును, 1 అవర్ నుంచి వి ఆర్ ఆల్మోస్ట్ దేర్. ఫైనలీ నవదర్శనం చేరేవా? నీకు తెలుసా, నేను ములుగులో రీసెర్చ్ చేసేటప్పుడు ఇక్కడికే వచ్చేదాన్ని. ఈరోజు రాత్రి ఇక్కడే గడుపుతాం. ఇది ఎవరిల్లు? రజనీ ఆంటీ ఇక్కడే ఉంటుంది. షీ విల్ హెల్ప్ అస్. హాయ్ రజనీ ఆంటీ. ఏం స్మృతి, ఎక్కడి నుంచి నువ్వు ఇంత ప్రొద్దునే? అయినా రా, లోపలికి రా. చాలా కష్టాల నుంచి బయటపడ్డాను ఆంటీ. నా రీసెర్చ్ గురించి తెలిసిన కొంతమంది కాకతీయ నిధి కోసం నన్ను కిడ్నాప్ చేశారాంటీ. ఏంటి, కిడ్నాపా? శంభు మామ, అంకిత్ వల్ల నేను బయటపడగలిగాను. రా బాబు, లోపలికి రా. స్మృతి, మంచినీళ్ళు. స్మృతి చాలా పెద్ద గండం నుంచే బయటపడ్డారు. ఏమి ఆలోచించకుండా 2-3 గంటలు పడుకోండి. మార్నింగ్ ఆంటీ. వెరీ గుడ్ మార్నింగ్. మొహం కడుతున్నావా? కాఫీ తాగుతావు కదా? యా. థ్యాంక్ యూ ఆంటీ. స్మృతి బయటింది. నేను కూడా వెళ్తాను. హాయ్ అంకిత్. స్మృతి, నీ నవ్వు ఎంత బాగుందో. స్మృతి, నీతో ఎప్పటి నుంచో ఏదో చెప్పాలనుకుంటున్నాను. కళ్ళతో చెప్పిన విషయాలు నోటితో మళ్ళీ చెప్పాలా అంకిత్? చకనైన రేణి ఇలా జారిపోయే ముందు, చకనైన రేణి ఇలా జారిపోయే ముందు, తీసుకూర చండి నీ కోసమే ఉందిలే. అందమైన కళ్ళు నాది సన్నమైన నడుములే, అందమైన కళ్ళు నాది సన్నమైన నడుములే. నిన్ను ఉన్న వయసు అలా మించిపోయే ముందు, నిన్ను ఉన్న వయసు అలా మించిపోయే ముందు, రావు ఈ మావని కొంట చూపు చాలులే. ఎరనిన పెదవులు గరాల చుట్టులే, ఎరనిన పెదవులు గరాల చుట్టులే. తాకితేనే అప
అర్థమే, రంగు రంగు బట్టపై మేరుస్తున్న అర్థమే. ఇంత బాగా నేను ఎప్పుడు పడకలేదు. అదే నేను కూడా అనుకుంటున్నాను. స్మృతి, నిన్న ఏం జరిగింది కొంచెం డీటెయిల్గా చెప్పు. అవును, కలికి ఎవరు? అది ఒక పెద్ద అడ్వెంచర్. అమ్మా టైం అయింది, క్లోజ్ చేయాలా? నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాల్లో బయలుదేరతాను హ్యాండ్సమ్, ప్లీజ్. మంచిగా మాట్లాడతావమ్మా, మళ్ళీ రేపు వస్తావా? ఏదో పరిశోధన అంటావు. ఎవరు ఎవరు మీరందరూ? మలేష్, మలేష్! వీరా, వెళ్దామా? మా కాకతీయులకు చెందిన దీపసుందరి, మాతో వస్తావా? ఎవరు? మలేష్, 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 హెల్ప్! ఎవరు ఎవరు మీరు? అంత దారుణంగా మలేష్ తల పగల కొట్టారు. మాట్లాడకుండా కూర్చో. నా పేరు కల్కి, నీతో కొంచెం పని ఉంది. నా దగ్గర కొన్ని రహస్య పత్రాలు ఉన్నాయి. ఈ రహస్య పత్రాలు మా కాకతీయ ఖజానాకి నక్ష. నువ్వు కూడా దాని గురించి పరిశోధన చేస్తున్నావని నాకు తెలుసు. ఇప్పుడు వరంగల్కి వెళ్దాం, అక్కడ నీ పరిశోధన ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. పిహెచ్డి పిల్ల, ఇదేందో చదివి అర్థం చెప్పు, అర్థం చెప్పు.
దక్షిణ లింగంలో మూడు లింగాలు స్వయంభూ, బాణ మరియు ఇతర, 13 మూలధారాలలో సహస్రార వరకు మేల్కొన్న సర్పం జనని కవచం దాటింది. నంది పొట్టనున్న శమంతకమణి మరలా ధగధగలాడింది. ఇది ఏదో ప్రాచీన పద్యం, నాకు సరిగా అర్థం కాలేదు. ఆలోచించు. దక్షిణలింగంలో మూడు లింగాలు స్వయంభూ, బాణ మరియు. చదివింది చాలులే, అర్థం చెప్పు. సరిగ్గా ఆలోచించి అర్థం చెప్పు. దక్షిణలింగంలో మూడు లింగాలు, ఇది ఇప్పటి ఆంధ్రనే సూచిస్తుంది. ఆ మాత్రం నాకు తెలుసులే. సమంతకమణి గురించి చెప్పు. నేను కాకతీయులు వాళ్ళు పాటించే తంత్రతత్వాన్ని కూడా చదివాను కాబట్టి నాకు అర్థమైంది చెప్తాను. చెప్పు, వింటున్నాను. కుండలిని అనేది తంత్ర వేదాంతంలో సర్పశక్తి. ధ్యానం ద్వారా శక్తి విడుదలై మరింత ధ్యానం వల్ల పైకి లేచి మూడు లింగాలు, మూడు చక్రాల ద్వారా సహస్రార చక్ర చేరుకునే వరకు వెళుతుంది. సర్పశక్తి సహస్రార చక్ర బ్రెయిన్లో ఉన్న 1000 రేకుల చోటుకు చేరుకుని ఆత్మ మిరమిట్ల కుల్పుతూ స్వేచ్ఛని పొందటానికి కారణమవుతుంది. అంతేనా? ఇదేనా దాని అర్థం? తరతరాల నాటి ఈ రహస్యం మిత్త వేదాంతమా? మా నానమ్మ ప్రపంచ ఖజానాకి ఇదే తాళమని చెప్పింది. నువ్వు కుండలిని, ఆత్మ, స్వేచ్ఛ అని పిచ్చి మాటలు చెప్పావు. సమంతకమణి బ్రెయిన్లో ఉన్న సహస్రార చక్ర అంట. ఏ పిహెచ్డి పిల్ల, నీకు తెలిసిందంతా చెప్పకపోతే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. నేను నిజంగా ఖజానా మీద రీసెర్చ్ చేయట్లేదు. వెతకండిరా, ఒక అంగుడం కూడా వదిలిపెట్టకుండా వెతకండి. మన ఖజానా గురించి ఏ కాగితం, ఏ ఆచూకీ, ఎంత చిన్నది దొరికినా వదిలిపెట్టొద్దు. ఇప్పుడే ఇక్కడే మనకి తెలియాలి. ప్లీజ్ నన్ను నమ్ము. వెతకండిరా. కుండలిని, ఆత్మ, స్వేచ్ఛ ఎక్కడ? ఎటువంటి నక్ష కనపడినా నాకు చూపేయండి. ఈ ఖజానా నా కోసం కాదు, దేశం కోసం వెతుకుతున్నాను. అందుకనే అడుగుతున్నాను, ఆ పద్యమర్థం గురించి సరిగ్గా ఆలోచించు. అసలు ఇప్పుడు తనకి ఏం చెప్పాలి? నాకు తెలుసు నువ్వు ఖజానా లక్ష్యం కోసమే చూస్తున్నావని. అంటే? దగదగలాడే శిరోజులతో ఉన్న సమంతకమణికి, దీపసుందరికి కనెక్షన్ ఉందనుకున్నాను. ఓ గాడ్, ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి. నువ్వు అనుకున్నట్లు సమంతకమణి అద్భుతమైన ఆభరణం, 1000 సూర్యులకి సమానమైన వెలుగుని కలిగి ఉంది అంటారు. చెప్పు చెప్పు. ఇక్కడ రాసి ఉన్న మూడు లింగాలు త్రయంబకేశ్వర దేవాలయం లేదా రామప్ప దేవాలయానికి సంబంధించినవి అయి ఉంటాయి. ఎందుకంటే ఆ రెండు దేవాలయాలు మూడు లింగాలకి సమర్పితమైనవి. మూడు లింగాలతో? అవును, అదే అదే. దీని గురించి నేను ముందెందుకు ఆలోచించలేదు. ఖచ్చితంగా పాలంపేటే. మా తాత ముత్తాతలు మూడు లింగాలతో, పెద్ద నందితో గుడి కట్టారు. ఈ ఒక నందినే
తుగ్లక్ సైన్యం పాడు చేయకుండా వదిలిపెట్టారు. పోదాం పదండిరా, పాలంపేటకి పోదాం. ఖజానా మనదే, ఇంకెంత దూరం? కొంచెం బాత్రూంకి వెళ్ళి రావచ్చా? తొందరగా, ఆలస్యం చేయకు. కల్కికి తన ఖజానా మందే సమయం వచ్చింది. ఎవరున్నారా? పిల్లని బాగా చూసుకోండి. మీరా, నువ్వురా. మిమ్మల్ని బాగా చూసుకోమన్నారు. మీరాండ్రా, నువ్వురమ్మా. పట్టుకోండ్రా గట్టిగా. హెల్ప్ ప్లీజ్, నన్ను వదలండి. రవద్దు. దాని తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. సరిగ్గా తినండి. తప్పకుండా ఆంటీ. నవదశ వంటలన్నీ ఇక్కడ పెరిగిన ఆర్గానిక్ కూరగాయలతో తాజాగా చేశాం. థ్యాంక్ యూ. జరగండి జరగండి, మొదలు నాకు పెట్టండి. ఇంకా ఇంకా ఆంటీ, భలే రుచిగా ఉంది. థ్యాంక్స్ అంకిత్. కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉంది. అవును, ఎందుకంటే మీరు ప్రకృతి తీయదనాన్ని రుచి చూస్తున్నారు. మరి ఇక్కడ మేము గాలితో సూర్యకాంతితో మా విద్యుత్ మేమే తయారు చేసుకుంటున్నాం. పంటకి మిగతా పనులకు కూడా చాలా తక్కువ శక్తిని వాడుతున్నాం. మనిషి తన స్వార్థం కోసం భూమిని ధ్వంసం చేశాడు. మన చుట్టూ అడవులు నిర్మించటానికి ప్రకృతి చేసే ప్రయత్నాన్ని మేము అలా వదిలేశాం. నెమ్మదిగా భోంచేయండి. భోంచేశాక స్మృతి అంతా తిప్పి చూపిస్తుంది. మేడారంలో సమ్మక్క జాతర గురించి విన్నాను. సమ్మక్క ఎవరు? సమ్మక్క ఒక వీరనారి. రాణి రుద్రమ తన తరువాత ప్రతాపరుద్రుణ్ణి రాజుగా ప్రకటించింది. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేశాడు. యాదవరాజులు కూడా ప్రతాపరుద్రుని ఆధీనంలోకి వచ్చారు. ఈ ములుగు ప్రాంతానికి చెందిన కోయదొర పగడిరాజు కూడా ప్రతాపరుద్రుణ్ణి ఆధిపత్యాన్ని స్వీకరించి శిస్తుకట్టేవాడు. కానీ ఒకసారి 4 సంవత్సరాల కరువు వల్ల శిస్తు కట్టలేకపోయాడు. అసలు విషయం తెలియని ప్రతాపరుద్రుడు కోయలు ఎదురు తిరిగారు అనుకుని తన సైన్యాన్ని యుద్ధానికి పంపించాడు. వీరులైన కోయలు చాలా పౌరుషంతో కాకతీయ సైన్యాన్ని ఎదిరించారు. కానీ కాకతీయ సైన్యం అధిక సంఖ్య ముందు నిలవలేకపోయారు. పగడిరాజు, కొడుకు జంపన్న, అల్లుడు గోవిందరాజు యుద్ధంలో వీరమరణం పొందారు. ఈ విషయం విన్న పగడిరాజు భార్య సమ్మక్క
కవచం ధరించి యుద్ధమైదానంలో దిగింది. స్వయం కల్కిదేవిలాగా ప్రతాపంతో వేలవేల కాకతీయుని వధించింది. కానీ వెనక నుంచి కాకతీయ యోధుడు వెన్నుపోటు పొడిచాడు. వెంటనే వెనక్కి తిరిగి సమ్మక్క ఆ కాకతీయ యోధుణ్ణి సంహరించింది. తీవ్రంగా గాయపడిన సమ్మక్క కోయల మీద అన్యాయంగా యుద్ధం చేసిన కాకతీయ వంశం నాశనం కావాలని శపించింది. శపించి సమ్మక్క అడవిలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది. ఆ వీరనారి సమ్మక్కకు గుర్తుగా 2 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. వావ్, వాట్ ఎ ట్రాజెడీ. స్మృతి రజనీ ఆంటీతో మాట్లాడి హైదరాబాద్కు తిరిగి వెళ్లే ఏర్పాటు చేసుకుందామా? అలాగే అంకిత్, ప్రతి గురువారం నవదర్శనం నుంచి ఒక వెహికల్ హైదరాబాద్ వెళ్తుంది, మనం దానికి వెళ్ళిపోదాం. మొత్తానికి పోలీసులు కల్కిని పట్టుకున్నారట. వాళ్ళు చేరేసరికి స్పృహ తప్పి ఉన్నారట. వాడి మనుషులు ఎవ్వరూ అక్కడ లేరట. కల్కి చెప్తే ప్రాణం తీయటానికైనా ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడే మనుషులు పారిపోయారన్నమాట. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, కల్కి ది మ్యాడ్నెస్. పాపం, హీ వాజ్ మిస్గైడెడ్. వాళ్ళ నానమ్మ కాకతీయ ఖజానా గురించి తప్పుతో పట్టించింది. ఎవరున్నారా? పిల్లని బాగా చూసుకోండి. మీరా, నూరా. నంది గర్భం. ఎంత చక్కగా చెక్కారు ఈ నంది. మా తాత ముత్తాతలు స్థాపించిన నంది ఇది. మా ఖజానా ఇక్కడ ఎక్కడ ఉండాలి? వీరా, ఎవరది? చూసిరా. సరే అన్న, వెళ్తున్నాను. నంది చూసేదారి ఖజానా దారి. అవును, అదే అయి ఉండాలి. తప్పించిపోయింది. ఆ మనుషుల్ని పంపించాను, ఎలాగైనా వాళ్ళని పట్టుకొని వచ్చేస్తారు. ఎక్కడికి పోతుంది? పోలీసుల దగ్గరక. మన పోలీసులు చెప్పు ఇక్కడ ఎవరిని రాకుండా చూడమని. నేను చూసుకుంటాను. నంది చూసేదారి ఖజానా దారి. అక్కడికే వెళ్ళాలి. కల్కి, నేను ఇంకా ఎక్కువ కాలం బ్రతకను. నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఇది మన వంశానికే కాదు,
మొత్తం దేశానికి సంబంధించింది. నువ్వు ప్రాణానికి తెగించైనా నేను అడిగేది చేయాలి. దేశ విదేశాల్లోనే మన తెలుగు రాజ్యం, కాకతీయ రాజ్యం సునిశ్చితమైన పరిపాలనా పద్ధతుల వల్ల వైభవోపేతంగా అగ్రగామిగా నిలిచింది. అటువంటి కాకతీయ సామ్రాజ్యం సమ్మక్క శాపం వల్ల, తుగ్లక్ దండయాత్ర వల్ల నేలకూలింది. తుగ్లక్ కోహినూరు తీసుకెళ్లగలిగాడు కానీ కాకతీయులు అతనికి అందకుండా వజ్ర వైడూర్యాలు, మణులు, పసిరి బంగారు, లెక్కలేనంత సంపద ఉన్న ఖజానాని దాచాడు. నువ్వు ఈ ఖజానాన్ని బయటకు తీసుకురావటం మనకే కాదు దేశానికి అతి ముఖ్యం. అప్పుడు మన దేశానికి అంగళ్ళ రతనాలు అమ్మినారిచ్చుట అన్నంత పూర్వపు వైభవం వస్తుంది. ఆ ఖజానా దొరికే సూచనగా ఒక తోకచుక్క రాలుతుంది. అది కొన్ని వారాల్లో జరగబోతా ఉంది. అందుకని నువ్వు శక్తి వంచన లేకుండా పూర్తిగా నిమగ్నమై నీ ప్రాణాన్ని పణంగా పెట్టి అది సాధించాలి. అందుకుగాను తరతరాలుగా మన వంశంలో నోటమాటగా వస్తున్న ఒక పద్యాన్ని నీకు రాసి ఉంచాను. ఆ పద్యమే నీకు ఖజానా ఉన్న స్థలాన్ని సూచిస్తుంది. నీకోసం, నీ కాకతీయ సామ్రాజ్యం కోసం, నీ దేశాని కోసం నువ్వు ఆ ఖజానాన్ని సాధించి తీరాలి. విజయం మనదేరా కల్కి. నా ఖజానా ఏది, నా సమంతకమణి ఏది, నా కోహినూర్ ఏది, ఏది ఏది నానమ్మ ఏది? పదమూడు మూలధారాలలో సహస్రార వరకు మేల్కొన్న సర్పం జనని కవచం దాటింది. అంకిత్, ఇది చదువు. సమంతక బని మరల దగదగలాడింది. టూ కాంప్లికేటెడ్ ఫర్ మీ. సమంతక బని అందమైన ఆడపిల్లైనా బాగుండేది. శంభు మామ, అంకిత్ ఏమంటున్నాడో విను. అందమైన ఆడపిల్ల కావాలట. నాకు పిచ్చంటావుగా అంకిత్. తల పగలు కొట్టనా తల్లి? మీ అమ్మమ్మ చేసిన పని చెయ్యకు. మీరిద్దరూ కాసేపు ఊరుకుంటారా? అదేదో నన్ను చదువునివ్వండి. దక్షిణలింగంలో మూడు లింగాలు స్వయంభు, బాణ మరియు ఇతర పదమూడు మూలదాన్ని సర్పం తన కవచం బతులు కొట్టుకుంది. ఓయ్ భగవంతుడా! ఏంటి ఏంటి మామా, ఏమైంది, ఏముంది అందులో? నువ్వెప్పుడు ఇట్లా కంగారు పట్టం చూడలేదే. అంకుల్ కి కొత్తగా ఏదో విషయం తెలుసుంటుంది. ఇది రామప్ప గుడి వర్ణనం కాదు. ఈ పద్యానికి దానికి ఏమి సంబంధమే లేదు. అంటే నా ఇంటర్ప్రిటేషన్ ని క్వశ్చన్ చేస్తున్నావా? నీ అభిప్రాయంలో లెట్ మీ గెస్, త్రయంబకేశ్వర దేవాలయం గురించి ఈ వర్ణన? కాకతీయులకి త్రయంబకేశ్వర గుడికి అసలు సంబంధం లేదు. ఇది గోల్కొండ గురించి వర్ణన, ఆనాటి గోల్కొండ. నాకు పిచ్చంటావు, అమ్మమ్మ పోతం నీకు పట్టింది. గోల్కొండలో అసలు లింగాలు ఎక్కడ? లీవెల్లోని మూడు లింగాలు. నా ప్రియమైన మేన్కోళ్ళ, మామూలు కళ్ళైతే గ్రహించలేవు, కానీ నీకు బాగా తెలుసుండాలే, బుర్ర ఉపయోగించు. అవును, కొండ మీద ఒక గుడి ఉంది, కానీ దానిలో ఒక లింగం మాత్రమే ఉంది. నిజం చెప్పాలంటే ముందు నంది కూడా లేదే. ఉండు ఉండు, ఇప్పుడే వస్తాను.
చూడు, నువ్వు చెప్పిన గుడి ఇది. ఆశ్చర్యంగా ముస్లిం రాజులు ఈ గుడిని ధ్వంసం చేయలేదు. అవును మామా, నేను చెప్పిన గుడి ఇదే. ఇదిగో అక్కడే దగ్గరున్న అమ్మవారి స్వయం ప్రకటమైన శిల, ఆ బొట్టు అమ్మవారి గుర్తు. ఇది అంతగా గుర్తులేదు. శ్రద్ధగా చూడండి, ఈ జనని దేవతో ముందు ఇంకొక లింగం ఉంది చూడండి. కనపడుతుంది. అవును కరెక్టే, బట్ నంది ఎక్కడ? హౌ అబౌట్ ద థర్డ్ లింగం? అసలు ఈ లింగాల గోల్ ఏమిటో? ఇదేంటి? నాకు చాలా గర్వంగా ఉంది నిజంగా. నా కెమెరా మీద మాన్యువల్ సెట్టింగ్స్ ఇంటెన్సిటీ పెట్టి తీయాల్సి వచ్చింది. ఇటు చూడు, ఈ అవుట్లైన్ వైపు చూడు, ఇది నంది. శుభమామ నువ్వు నిజంగా గ్రేట్ వి. నాకు అస్సలు తట్టలేదు. దీస్ ఆర్ ద రాక్స్ బిహైండ్ ద టెంపుల్. ఆ నంది గురించి అక్కడున్న గైడ్స్ కూడా చెప్తారు. మీరెప్పుడైనా డబ్బులు ఇచ్చి గైడ్స్ పెట్టుకుండగా, కానీ దీనికి మాత్రం పూర్తి క్రెడిట్ నేనే తీసుకుంటాను. హియర్ యు గో. What? I don't get it. Wow, hats off to you, Mudolingam. Thank you. మూడు లింగాలు చూపించాం కదా, ఏమ్మా ఇంకా తట్టలేదా? ఇది ఇది మూడో లింగం. ఈ పద్యం చెప్పే గుర్తులన్నీ గోల్కొండ మీద ఉన్నాయి. లింగాలు, జనని, నంది, సర్పం, అన్ని నిజమే మామా. నన్ను అడిగితే కాకతీయ ఖజానా ఇజ్ ఇన్ గోల్కొండ. ఎక్కడికి ఇప్పుడు? గోల్కొండ కాలింగ్, వచ్చాక చెప్తాను. ఏంట్రా అంత ఆనందం? ఏమైంది, ఏం జరిగింది? అసలు వీళ్ళిద్దరేరి? అక్క, నీ కూతురు అంకిత్తు గోల్కొండకి వెళ్ళారు, వస్తారు. ఏంటో మనకున్నది పిచ్చో తెలివితేటలో అర్థం కావట్లేదు. Diamonds, diamonds, rubies, rubies, diamonds, diamonds, rubies, rubies, diamonds, rubies, gold and more, Kakti has had them be a doll. Diamonds, rubies, gold and more, Kakti has had them be a doll. Diamonds, rubies, gold and more, Kakti has had them be a doll. Diamonds and rubies, diamonds. Wait, చూడండి, అంకిత్తు స్మృతి ఏం చేస్తారో. మాదే మాదే మాదేరా కోహినూర్ మాదేరా, మాదే మాదే మాదేరా కోహినూర్ మాదేరా. The crazy prince, Umbukan, ravaged Deccan, what a sham. Crazy prince Ulukan, ravaged Deccan, what a sham. Ulukan, 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 Ulukan. Stolen soul, battered a score, Kohinoor jumps no more. Stolen soul, battered a score, Kohinoor jumps no more. Secret trove of a million stones, Golconda dachindi. Secret trove of a million stones, Golconda dachindi. Made made madera kohinu.